బైబిల్లో యెషయా 55:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవాకు అని రాయబడింది. అయితే మీకు ప్రశ్న, ఈ మాటను మీరు నమ్ముతున్నారా? అయితే వినండి, మీకు మేలు చేసేవారే కాదు, మీకు కీడి చేయాలి అని ప్రయత్నించేవారు కూడా బహుశా దేవుని ప్రణాళికలో భాగమే కావచ్చు. అవును, దేవుడు తన నమ్ముకున్న వారిని ఎప్పుడూ చేయి విడిచిపెట్టాడు. కాబట్టి మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎన్ని పన్నాగాలు పొందుతున్నా, నమ్మండి, దేవుడు తన ప్రణాళికలోనే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదినంతో ప్రారంభిద్దామా? దేవునికి ఎప్పుడు మనపై కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలు మనకు అర్థం కావని సర్వం ఎరిగిన ఆయన చేతిలో మన జీవితం ఉంది కాబట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చు. అందుకే ఒకసారి దావీదు జీవితం జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల కాపరినే దేవుడు రాజుగా అభిషేకించాడు. అయితే అదే గొర్రెల కాపరికి ఇప్పుడు రాజు శత్రువుగా మారిపోయాడు. అదేంటి? రాజును చేయడం దేవుని ప్రణాళిక. మరి సౌలు రాజుతో ఈ శత్రుత్వం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దావీదు స్థానంలో ఇంకెవరైనా ఉంటే బహుశా సౌలు ప్రవర్తనను బట్టి వారే అతన్ని మాట వేసి మరీ అంతం చేసి ఉండేవారు. కానీ దావీదైతే అవకాశం దొరికిన 2 సమూయేలు 24:6 అతన్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు సౌలు దేవునిచే అభిషేకించబడినవాడని, అతను తన తరంలో కూడా దేవుని ప్రణాళికలో భాగమని. అందుకే దేవుడు తన ప్రణాళిక నెరవేర్చినట్లు దేవుని తలంపులకు చోటిచ్చాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. గొర్రెల కాపరి మహారాజుగా ఆశీర్వదించబడ్డాడు. మరి నమ్ముతారా? మీ జీవితంలో జరిగే ప్రతి సంభవం దేవుని ప్రణాళికలోనే జరుగుతుందని నమ్మండి. దేవుని ప్రణాళికలు మీ ప్రణాళికలు అంటే గొప్పవి. ఆయనకు సమర్పించుకుంటే తప్పక అద్భుతాలు చూస్తారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.